అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీని విశాఖ బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు కలిసి ప్రారంభించారు. వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎక్సైజ్, అటవీ, వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్స్, నర్సింగ్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును నిరోధించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటలు చూపించి వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నామన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఇంకా గంజాయి కల్టివేషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవేర్ చేయడానికి కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టారు, అది కూడా సాధించడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లా కూడా గంజా రహిత జిల్లాగా తయారు చేయడానికి ఈ సంవత్సరం ఉన్న వర్క్షాప్లో నిర్ణయం తీసుకొని ఈ వచ్చే సంవత్సరం అన్ని కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఎక్సైజ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, యువత మత్తుకు బానిసలు కాకుండా తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నారు. కొద్దిసేపు వచ్చే ఆనందం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సాంకేతికంగా ఉండే సమస్యల్ని త్వరలోనే అధిగమిస్తామన్నారు. కాలం స్వర్గంలో తేలి ఆడుతున్నాం అనుకుంటారు, రెండవ క్షణం అగాధంలో పడిపోతారు. చిన్న వయసులో మాదక ద్రవ్యాలకి బానిసలైతే 28 ఏళ్ళు వచ్చేసరికే వాళ్ళు ఎందుకు పనికిరాని అనారోగ్య స్థితిలోకి జారిపోయి మృత్యువాత పడటం మనం సంవత్సరంలో మనకు జరిగిన మంచి పరిశోధనలో తేలిన అంశం. అందరినీ కోరేది ఒకటే, వీలైనంత వరకు మాదక ద్రవ్యాలనేవి మన మధ్య లేకుండా చేయండి. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ, తమ శాఖ పరంగా ఎక్సైజ్ శాఖకు పూర్తి అండదండలు అందిస్తామన్నారు. కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది, దీని తరఫున మనము అన్ని రకాల చర్య తీసుకున్నాము. అంటే బ్యాక్వర్డ్ లింక్స్ లో మనం ఏం చేశాము, ఇంతకు ముందు గాంజా సాగన ప్రదేశంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు ఈ గాంజా డిస్ట్రక్షన్ అండ్ అస్ వెల్ అస్ గాంజా రహితం మన విశాఖపట్నం జిల్లా చేయాలంటే మనం రెండు రకాల చర్య తీసుకోవాలా. డిమాండ్ కూడా కట్ చేయాలి, సప్లై కూడా కట్ చేయాలా. బాబా